బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై హత్యకు తూర్పు గోదావరి జిల్లా పెనుగొండ సీఐ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నాడంటూ మాజీ కార్పొరేటర్ వాసం చెట్టి గంగాధర్రావు సంచలన ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించిన బెదిరింపు ఫోన్ కాల్స్ ఆడియోలను విడుదల చేశారు. కిరాయి వ్యక్తులతో హత్య చేస్తామంటూ బెదిరిస్తున్న ఆడియోలను గంగాధర్ రావు మీడియాకు అందజేశారు. గతంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరులో విధులు నిర్వహించిన సీఐ విజయ్ కుమార్ ఓ మహిళపై శంకర్ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడని సీఐకి వాసం శెట్టి గంగాధర్ ఫిర్యాదు చేశారు. నిందితుడితో కుమ్మక్కై శంకర్ నుంచి సీఐ డబ్బులు తీసుకుని వదిలేశాడని ఫిర్యాదుదారుడు గంగాధర్ రావు తెలిపారు. అప్పట్లో సీఐ విజయ్ మోసాన్ని ఎస్పీ డీఐజీ దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని గంగాధర్ రావు చెప్పారు. చేసేది లేక తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని అట్టి పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉందని గంగాధర్రావు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన దసరా ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గగుడి వద్ద విధులకు సీఐ విజయ్ కుమార్ హాజరయ్యాడు. ఆ సమయంలో పలువురు సిబ్బందితో కలిసి హోటల్లో పేకాడుతూ వీడియో లబ్ధం కావడంతో అవి మీడియాలో ప్లే అయ్యాయి. అది తానే చేశాననుకుని తనపై సీఐ విజయ్ కుమార్ కుట్రలకు తెరలేపాడని ఆరోపించారు గంగాధర్రావు. దీంతో తరచూ రకరకాల ఫోన్ నెంబర్ల నుండి కాల్ చేస్తూ చంపేస్తాం, సిద్ధంగా ఉంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత సీఐ విజయ్ కుమార్, అతని కిరాయి ముఠాలు అంటూ మరణ వాంగ్మూలాన్ని విడుదల చేశారు మాజీ కార్పొరేటర్ వాసం శెట్టి గంగాధర్రావు. అదేవిధంగా తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీతాఫల్ మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల